అధికార పార్టీ ఎమ్మెల్యే స్కామ్లను వెలికితీసిన న్యాయవాదిపై అత్యాయత్నం చేయడాన్ని బీఎస్పీ నాయకులు ఖండించారు. పోలీసులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై న్యాయవాది వాంగ్మూలం తీసుకోలేదని వారు ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి ఉషా మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గంలో అడ్వకేట్ యుగేందర్ పై బీఆర్ఎస్ నాయకులు చేసిన హత్యాయత్నాన్ని ఖండిస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసే ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళిత బంధులో జరుగుతున్న స్కామ్ల గురించి అడ్వకేట్ యుగేందర్ బయటకు తీస్తున్నారనే బీఆర్ఎస్ నాయకులు దాడి చేశారని ఆరోపించారు. యుగేందర్ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత కూడా పోలీసులు వాంగ్మూలం తీసుకోలేదని, ప్రజాస్వామ్య దేశంలో పోలీస్ వ్యవస్థ అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కైతే ప్రజలకు ఎప్పుడు న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. న్యాయవాదులకి న్యాయం జరగనప్పుడు సాధారణ ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఏదైతే 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పేసి అన్నారో అది ఇవ్వకపోవడం గురించి, అదే విధంగా డబుల్ బెడ్రూమ్ల స్కీమ్ల గురించి, ఇప్పటివరకు రాని ఇళ్ల గురించి, అదే విధంగా దళిత బంధులో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలే 3 లక్షలు తీసుకుంటున్నారు 10 లక్షల్లో అని చెప్పేసి, ఈ విధంగా వీటిపైన తెలంగాణ ప్రభుత్వమే పెట్టిన స్కీమ్ల పైన ఆయన ఆ స్కామ్స్ గురించి బయటకు తెస్తున్నారు అని చెప్పి ఆ యుగేందర్ గారిని ఎంతో తీవ్రంగా కొట్టడం జరిగింది. మరి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి కూడా మన పెద్దపల్లి నియోజకవర్గంలో బీసీలకి రిలే నిరాహార దీక్ష చేసి 52% ఉన్న బీసీలకి 52% రిజర్వేషన్లు కేటాయించాలి అని చెప్పి 87 రోజులు రిలే నిరాహార దీక్ష చేస్తే, మరి ఇక్కడున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు కూడా పోలీసుల వ్యవస్థను ఉపయోగించి రాత్రికి రాత్రి దొంగల లెక్క ఆ పోలీసులను పంపించి ఆ దీక్షా శిబిరాన్ని తీసివేయడం జరిగింది. మరి వీటన్నిటినీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల పట్ల జరిగే అన్యాయాలని బహుజన్ సమాజ్ పార్టీ ఇప్పటికీ కూడా ఖండిస్తూనే ఉంటుంది. మరి ప్రజలందరూ కూడా వీటిని గమనిస్తున్నారు. రానున్న బహుజన రాజ్యం, రానున్నది బహుజన రాజ్యమే అని, కేవలం బహుజన రాజ్యంతోటే బహుజనులకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి, మరి ఇప్పుడు ఏవైతే అక్రమాలు అన్యాయాలు చేస్తారో వీరందరూ ఇవన్నీ కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉరి లెక్క మారుతుందని చెప్పి గమనించాలి అని చెప్పేసి కోరుకుంటూ, మరి ఇప్పుడు తుంగతుర్తిలో జరిగిన ఘటనను బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గం నుంచి కూడా ఖండిస్తూ, మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సార్ గారి ఆదేశానుసారం, బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల ఆదేశానుసారం, మరి ఈరోజు కేవలం పెద్దపల్లి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా బహుజనుల పట్ల ఒక్క చెయ్యి కూడా వేస్తే, ఇంకొకసారి ఆ చెయ్యి ఆ ఒక్క చెయ్యి కూడా వేస్తే ప్రభుత్వాలు కూలిపోతాయి అని చెప్పేసి హెచ్చరిస్తూ, మరి బహుజన్ సమాజ్ పార్టీ అనేది బహుజనుల పార్టీ, రైతుల పార్టీ, విద్యార్థుల పార్టీ, పేదల పార్టీ, మహిళల పార్టీ అని గుర్తించాలి అని చెప్పి కోరుకుంటూ అందరికీ జై భీమ్, జై భారత్. మరి ఎవరైతే ఒక సామాన్యుడు కావచ్చు, లాయర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ముందుకు తీసుకొచ్చిన ఎవరినైనా మీరు ఇలాగే అటాక్ చేస్తున్నారు, వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ మీ ఉచ్చు మీరే బిగించుకున్నారని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి ఏరుతున్నటువంటి కేసీఆర్ మీకు హెచ్చరిస్తున్నాము. మీరు ఇలాంటి అక్రమాలకు కానీ ఇలాంటి అగత్యాలకు కానీ పాల్పడితే ఎమ్మెల్యేలు కాదు, ఎంపీసీలు ఎవరైనా కానీ కనుక బిడ్డ మేము ఊరుకునేది లేదు. మీకు సీదా సాదా ఒకటే ముచ్చట చెప్తున్నారు, రాబోయే కాలంలో బహుజనులదే రాజ్యము, మీ ఆటలు ఇంకా చెల్లవు. మీరు ఎంత లోపటి నుండి ఎంత కుట్రపూరితమైన పనులు చేస్తున్నారో వాటన్నిటిని కూడా మేము బయటకు తీస్తున్నాం. అంటే మేము సబ్జెక్ట్తో మాట్లాడుతున్నాం, మా నాయకుడైనటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రతిదీ కూడా మాకు ఒక సబ్జెక్టుతో ఒక న్యాయంగా దాని మీద మాకు మాట్లాడే రైట్స్గా బయటకు తీస్తున్నాం. కాబట్టి తెలంగాణలో మేము ఖచ్చితంగా గెలవడానికి కానీ కొట్లాడడానికి కానీ మిమ్మల్ని నిలదీయడానికి కానీ మాకు రైట్స్ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పెద్దపల్లి అసెంబ్లీ అధ్యక్షులు బొంకూరి దుర్గయ్య, కోశాధికారి ఎండి రియాస్, అసెంబ్లీ మహిళా కన్వీనర్ ఆముదాల అరుణ, పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు రామిల్ల శారద, పెద్దపల్లి మండల కార్యదర్శి రిట్టం ప్రశాంత్, కంటాల నరేష్, ఆముదాల నర్సయ్య, కడవేర్ల వరలక్ష్మి, గుడికందుల సాయి తదితరులు పాల్గొన్నారు.